मुख्यमंत्री वाईएस जगनमोहन रेड्डी 48వ జన్మదినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా వేటపాలెంలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ తండ్రి వైఎస్ మరణం తరువాత జగన్ ఒంటరి పోరాటం చేస్తూ బలమైన పార్టీల ఒత్తిళ్లను అధిగమిస్తూ ప్రజాపాలన సంక్షేమం వైపు దూసుకెళ్తున్నారన్నారు. పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్న ఏకైక నాయకుడు జగన్ మాత్రమేనన్నారు. జగన్ 100 సంవత్సరాల జీవితం గడిపి ప్రజాపాలన సాగించాలన్నారు. राष्ट्र मुख्यमंत्री वैएससीपी अध्यक्षुलैనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి 48వ జన్మదినోత్సవ వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా అదే విధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారు మరియు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అభిమానులు చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఒక చిన్న వయసులో ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో తన స్వతంత్రంగా ఇటు రాష్ట్ర అటు కేంద్ర ప్రభుత్వాలకి వ్యతిరేకంగా ఒక రాజకీయ పార్టీని సుమారు 9 సంవత్సరాల క్రితం స్థాపించి అనేక ఆటుపోట్లను అనేక అవంతరాలను ఎదుర్కొని వాటన్నిటిలో విజయం సాధించి మొదటి ప్రయత్నంలో ఒక బలమైనటువంటి రాజకీయ శక్తిగా 2014 ఎలక్షన్స్లో ముఖ్య ప్రతిపక్ష పార్టీగా అవతరించి ముఖ్యమంత్రి ఆత్మవిశ్వాసంతో మరలా 5 ఇయర్స్ ఫైట్ చేసి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక గొప్ప విజయాన్ని 2019 జనరల్ ఎలక్షన్స్లో సాధించి ఏదైతే తన సుదీర్ఘమైనటువంటి అనేక కార్యక్రమాల ద్వారా 2012 నుంచి 2019 జనరల్ ఎలక్షన్స్ వరకు ప్రజల మధ్యలో తిరుగుతూ ఏ హామీలు ఇచ్చాడో మరి ముఖ్యంగా పాదయాత్ర సందర్భంగా కానీ